గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ గా కనిపిస్తున్న క్యూస్, బట్ ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. సో గ్లోబల్ క్యూస్ స్టేబుల్ గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ డౌజన్స్ లాభాలతో ముగిస్తే నాస్టాక్ నష్టాలతో ముగిసింది. సో నాస్టాక్ నష్టాలకి కారణం ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా, అందులో మొట్టమొదటిది ఫేస్బుక్. సో ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, వీటిని ఫ్యాంగ్ స్టాక్స్ అంటారు. సో వీటిలో ఫేస్బుక్ లాస్ట్ ఈవినింగ్ $120 బిలియన్ వర్త్, సుమారుగా $120 బిలియన్ వర్త్ మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. సో సింగిల్ బిగ్గెస్ట్ ఎవర్ లాస్ ఫర్ ఏ కంపెనీ లైక్ ఫేస్బుక్. సో మార్కెట్ క్యాప్ $120 బిలియన్ తుడిచిపెట్టుకుపోవడం అంటే మన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి మార్కెట్లోంచి పూర్తిగా తప్పుకోవడం అనమాట. సో మన టీసీఎస్ మార్కెట్ క్యాప్ $120 బిలియన్ కంటే తక్కువ ఉంది. రిలయన్స్ది అదే పరిస్థితి. సో రెండు కంపెనీలు ఎగిరిపోయినట్లు ఒకవేళ $120 బిలియన్ మార్కెట్ క్యాప్ కనుక ఇరోడ్ అయితే. సో అంతటి నష్టం ఇది. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ పీరియడ్ ఫర్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్. డేటా ప్రైవసీ, దీన్ని ఎప్పుడైతే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వెలుగు చూసిందో అక్కడ నుంచి ఫేస్బుక్ లాంటి కంపెనీస్కి గడ్డు పరిస్థితి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీస్కి చాలా తక్కువ వాల్యూ దొరికే అవకాశం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కంపెనీస్ని లేదా ఈవెన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ అమెజాన్ లాంటి వాటిని కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మోనోపోలీని ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. సో ఆ కంపెనీల ఇన్స్ అండ్ అవుట్స్ మనకు అంతగా తెలియవు, అర్థం కావు, కానీ బయటికి కనిపిస్తున్న అంశాలు మాత్రం ఈ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. సో ఫేస్బుక్స్ వర్స్ట్ డిక్లైన్ సిన్స్ ఇట్స్ లిస్టింగ్ అనేది వాటి హెడ్లైన్స్ మనకు గ్లోబల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సో మార్క్ జుకర్బర్గ్ ఫౌండర్, ఫేస్బుక్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్కెట్, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు నష్టం $16 బిలియన్ నేను ఒక రోజులోనే. సో మార్కెట్ క్యాప్ దృష్ట్యా ఆయన కోల్పోయిన మొత్తం అన్నమాట ఇది. సో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం యుఎస్లో చూసాం. ట్రెడిషనల్ స్టాక్స్ బాగానే ఉన్నప్పటికీ ఫ్యాంగ్ స్టాక్స్లో వచ్చిన నష్టాలు నాస్డాక్ను నష్టపరిచాయి. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ ఇవాళ ఓపెన్ కాబోతున్నాయి. అయితే ఆ పరిస్థితితో మనకేమీ సంబంధం లేదు. వీఆర్ ఇన్ అవర్ ఓన్ బుల్ మార్కెట్స్, ఎస్పెషల్లీ ఇండెక్స్ పరంగా చూస్తే. సో జూలై సిరీస్ చూసాం, ఒక రికార్డ్ హైని ఇచ్చేసి వెళ్ళిపోయింది. 578 పాయింట్ల లాభం మనం జూలై సిరీస్లో నిఫ్టీ ఆర్జించింది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను చాలా స్ట్రాంగ్ క్లోజ్ కావడం చూసాం. ఓవరాల్గా రోల్ ఓవర్స్ గమనిస్తే మనకు జూలై నుంచి ఆగస్ట్కి నిఫ్టీలో 74% రోల్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 78% రోల్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక ఆప్టిమిజం అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొంది జూలైలో. బట్ ట్రెడిషనల్గా చూస్తే ఆగస్ట్ సిరీస్ గత 3 సంవత్సరాలుగా కూడా మనకు నష్టాలు మిగిల్చిన సిరీస్ ఇది. సో బోత్ 2015, 2016, 2017 ఈ 3 సంవత్సరాల్లో కూడా మార్కెట్స్ నష్టపోయాయి ఆగస్టులో. సో ఈ సంవత్సరం కూడా అలా జరుగుతుందా లేదా ట్రెండ్కి భిన్నంగా ఆగస్టులో మళ్ళీ లాభాలు మనం చూస్తామనేది మేబీ టైం విల్ టెల్. అదర్వైజ్ మార్కెట్స్ మాత్రం స్ట్రాంగ్ అవుట్లుక్తో ముందుకు సాగుతున్నాయి, ఒక ఆప్టిమిజంతో ముందుకు సాగుతున్నాయి. ఎర్నింగ్స్లో కూడా అదే మనకు మేనేజ్మెంట్ కామెంటరీస్ చెప్తున్నాయి, స్ట్రాంగ్, ఆప్టిమిస్టిక్ అండ్ రోజీ. సో ఈ పిక్చర్నే ఎక్కువ మేనేజ్మెంట్స్ ఇవ్వడం చూస్తున్నాం. నిన్న వచ్చిన రిజల్ట్స్ ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, బయోకాన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, కంటైనర్ కార్పొరేషన్, చోలా ఇన్వెస్ట్మెంట్, క్వెస్కార్, అగ్రోటెక్ ఫుడ్స్, ఇలా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, అలాగే ఎస్బీఐ లైఫ్, ఇవన్నీ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూసాం. సో ఒక ఎర్నింగ్స్ పరంగా మనకు ఒక రికవరీ కనిపిస్తుంది, ఒక అప్ సైకిల్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రిజల్ట్స్లో మనకు కనిపిస్తుంది, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది మార్కెట్స్. సో నిన్న మనం చూసాం బ్యాటర్ డౌన్ స్టాక్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ నిన్న మనకు లీడ్ చేసిన స్టాక్స్ ఏవి అని చూస్తే వరుసగా ఎస్బీఐ 5.6% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 4% పెరిగింది, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ ఇలా ఇప్పటిదాకా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ నిన్నటి ర్యాలీని లీడ్ చేశాయి. వేరే నష్టపోయాయి మారుతి సుజుకి, ఎస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, టీసీఎస్. సో నిన్న మార్నింగ్ మనం ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం. మార్కెట్లో ఒక లీడర్షిప్ చేంజ్ అనేది కావాలి. సో ఎందుకంటే 40% ఆఫ్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ కాంపోనెంట్స్ ఫైనాన్షియల్ స్టాక్స్. ఫైనాన్షియల్ స్టాక్స్లో రికవరీ రాకపోతే నిఫ్టీ, సెన్సెక్స్ ఇప్పటిదాకా చూసిన గెయిన్స్ను నిలబెట్టుకోలేవు.
సో లీడర్షిప్ రోల్ అనేది మారబోతుంది అనేది నిన్న మార్నింగ్ మనం అనుకున్న థీమ్. సో అదే మనకు నిన్న ట్రేడింగ్లోనే అది వ్యక్తం కావడం కూడా ఒక యాదృచ్ఛికమైన సంఘటన. సో అదర్వైజ్ ఒక ఎయిర్ ఆఫ్ ఆప్టిమిజంతో మార్కెట్స్ ముందుకు వెళ్తున్నాయి. అండ్ అలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఇంకా క్యాచ్అప్ కావాలి. ఎందుకంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇప్పటికీ మనం ఈ నిఫ్టీ సెన్సెక్స్ రికార్డులు భద్రపడుతూ వెళ్తున్నాయి, కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇంకా 15% 20% అవే ఫ్రమ్ దేర్ న్యూ రీసెంట్ హైస్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టాక్స్ లో కూడా ర్యాలీ వచ్చినప్పుడే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోస్ సుఖాంతం అవుతాయి, ఇన్వెస్టర్స్ కూడా సంతోషంగా ఈ రికార్డ్స్ ను ఆహ్వానిస్తారు. అదర్వైజ్ ఎవరు కూడా మాకేంట్లే ఆ నిఫ్టీ ఎక్కడికో వెళ్తే మనకేంటి అన్నట్లుగా ఒక ధోరణి అనేది మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది. సో ఆ ధోరణి తగ్గాలి అంటే అన్ని కూడా పెర్ఫామ్ చేయాలి. అయితే ఈ మార్కెట్ లో కూడా ఇవాళ పేపర్స్ లో వచ్చాయి 4 funds దట్ మ్యాచ్ స్టెప్స్ విత్ నిఫ్టీ 50 టు టచ్ ఆల్ టైమ్ హైస్. ఏంటి అంటే యాక్సిస్ ఫోకస్ 25, అలాగే ఎడిల్వైజ్ లార్జ్ క్యాప్ ఫండ్, పరాగ్ పరేక్ లాంగ్ టర్మ్. ఈ స్కీమ్ గురించి మనం ఇమేజ్ కూడా అనుకున్నాం. సో బాగా వార్తల్లో ఉన్న స్కీమ్స్ లో పరాగ్ పరేక్ లాంగ్ టర్మ్ ఫండ్ ఒకటి, అలాగే మోతిలాల్ ఓసల్ ఫోకస్ 25. ఇది మనం తరచుగా ఈ కార్యక్రమంలో రికమెండ్ చేసే స్కీమ్ కూడా. సో ఈ నాలుగు నిఫ్టీతో పాటు ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసే వాటి ఎన్ఏవీస్ అనమాట, నెట్ అసెట్ వాల్యూస్. కాబట్టి మనమేమి ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ మార్కెట్ లో ఓన్లీ కొన్ని సెలెక్టివ్ గానే పార్టిసిపేట్ చేస్తున్నాయని, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 4 funds అటువంటి పెర్ఫార్మెన్స్ చూపించడం అనేది గమనార్హం. సో ఏవి ఈ ట్రెండ్స్ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటేనే, అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే ఇలాంటివి మనం క్యాచ్ చేయగలుగుతాం. లేదు అంటే స్తబ్దంగా ఉండిపోతే మాత్రం డబ్బులు రావండి మార్కెట్స్ లో. సో కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఎక్కడ ట్రెండ్ ఏ విధంగా మారుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తేనే డబ్బులు వస్తాయి. అంతేగాని మనం ఎప్పుడో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అందులో ఇంకా డబ్బులు రాలేదని దాన్నే పట్టుకుని వెళ్లాడుతూ రోజు మొబైల్లో షేర్ ప్రైస్ చూస్తూ ఉంటే ఉపయోగం లేదు. సో ట్రెండ్కి తగ్గట్లుగా మారుతూ ఉండాల్సింది అంతే. సో ఎనలిస్ట్ కూడా ఇదే అభిప్రాయం ఉన్నారో లేదో కనుక్కుందాం. సో ఆగస్ట్ సిరీస్ లోకి ఎంటర్ అయ్యాం మనం. ఆగస్ట్ సిరీస్ లో రోడ్ ఆఫ్ చూస్తే చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇండెక్స్ ఫీచర్స్ లో గమనించిన ఎఫ్ఐఎస్ 53% లాంగ్స్ తో చాలా కాలం తర్వాత ఒక లాంగిష్ బులిష్ అవుట్లుక్ తో పొజిషన్స్ తీసుకున్నారు. సో ఆగస్ట్ సిరీస్ లాభాలు ఇస్తుందా? యా ప్రాబ్లీ కొద్ది సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే 500-550 points నిఫ్టీ లాస్ట్ 20 days లో పెరిగినాక మేబీ కొద్దిగా సైడ్ వేస్ ఉండటం కూడా ఇట్స్ కరెక్ట్ యాక్చువల్లీ. బట్ ఓన్లీ నిన్నటి గుడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక మనం కంటిన్యూస్లీ ఏవైతే 7 or 8 stocks అవే నిఫ్టీని పైకి తీసుకెళ్తూనే చూస్తున్నామో ఆ స్టాక్స్ ఆల్మోస్ట్ పై నుంచి చూస్తే కనుక 4-5% కరెక్ట్ అయ్యి, ఫర్ ఇన్స్టాన్స్ మారుతి గానీ, లీవర్ గానీ, అలానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా కరెక్షన్ టైంలో నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయింది. సో వీటి కారణం ఏంటి అంటే కనుక నిన్న హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యాసివ్ షార్ట్ కవరింగ్ రావడం చేసాం. ఫర్ ఇన్స్టాన్స్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్ దీస్ డేస్ అండర్ పర్ఫార్మెన్స్ అనుకుంది, కాస్త నేను టోటలీ అవుట్ పర్ఫార్మెన్స్ లోకి వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ ఓన్లీ 200-250 points అవే ఫ్రమ్ ఆల్ టైమ్స్ హై. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ నిఫ్టీ కూడా బాయింట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నిన్నటి ర్యాలీలో మనం ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో వాటిలో మంచి షార్ట్ కవరింగ్ రావడం చేసాం. ఇన్ కేస్ ఆ షార్ట్ కవరింగ్ ఫర్దర్ గా కంటిన్యూ అయ్యి అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ మారుతి, లీవర్ అండ్ రిలయన్స్ వీటిల్లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ అవుతాయి కనుక మేబీ నిఫ్టీ ఇక్కడ నుంచి కూడా 350-400 points అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇమీడియట్లీ మనం పొజిషన్స్ తీసుకోవాలా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ ఫస్ట్ స్వింగ్ ఏదైతే మనం ఆల్ ద టైమ్ రెసిస్టెన్స్ అనుకున్నామో అది ఫస్ట్ సపోర్ట్ పాయింట్ అవుతుంది, విచ్ ఇస్ 11,078, అంటే క్లోజ్ టు అబౌట్ 100 points కింద మనకి ఫస్ట్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా నా ఉద్దేశంలో 10,966 ఏదైతే 20-day moving average ఉందో అదొక మేజర్ సపోర్ట్ అవుతుంది షార్ట్ టర్మ్ లో. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. బట్ అగైన్ 10,940 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో 200 points మేబీ డ్రిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది నిఫ్టీ ఇన్ కేస్ గ్లోబ్ నుంచి ఏదైనా నెగటివ్స్ వచ్చినా కూడా. సో నాట్ టు మిస్ అవుట్ ఒక 50-60 points డిప్ లో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా మనం నిఫ్టీ తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం క్లియర్లీ నిన్న ఒక బ్రేక్అవుట్ రావడం చేసాం. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ 27,187 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో దాని అబో వే అబో క్లోజ్ అవడం చేసాం. సో ఐ థింక్ వీఆర్ జస్ట్ 200-250 points అవే ఫ్రమ్ ద ఆల్ టైమ్ హై 27,652. సో డెఫినెట్లీ ఈ లెవెల్ అచీవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ 27,401 ఉంది, మేబీ ఒక 200-225 points పడితే కనుక అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా బ్యాంక్ నిఫ్టీలో ఎంటర్ అవ్వాలి. సో మిడ్ స్మాల్ క్యాప్స్ పరంగా రిజల్ట్స్ ఆఫ్ కోర్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. చాలా కంపెనీస్ ఆఫ్కోర్స్ కొన్నింటిలో నెగిటివ్ రిజల్ట్స్ మనం చూస్తున్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ డిక్లేరింగ్ గుడ్ రిజల్ట్స్. సో మీరు ఎటువంటి ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ గమనిస్తున్నారు? సో ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి అంటే ఇండెక్స్ ఆర్ ఎట్ 52-week high, బట్ కాన్ఫిడెన్స్ ఎలా అంటే 52-week low లో ఉండేదండి ఇన్ని రోజులు.
సో బికాస్ మనకి ఏంటంటే అది ఎందుకంటే ర్యాలీ కూడా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ కాదు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ అనేది ఉండింది మనకు. కాకపోతే ఏంటంటే ఎర్నింగ్స్ హావ్ బీన్ ఇంప్రూవింగ్ అండి. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 quarters నుంచి చూసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్స్, ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ చాలా కన్సిస్టెంట్ గా జరుగుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. నేను పదే పదే చెప్తూ వస్తున్నాను, నిన్నటి వరకు కూడా అవుట్ ఆఫ్ ద రిజల్ట్స్ అనౌన్స్ ఫర్ 235 కంపెనీస్, 207 కంపెనీస్ లో 17% అంటే ఐ మీన్ లాస్ట్ బుక్ చేసిన కంపెనీస్, ఐ మీన్ ఇది రిపోర్ట్ చేయని కంపెనీస్ వీళ్ళు అవాయిడ్ చేస్తారండి. ఐ మీన్ రెవెన్యూ 0 ఉన్న కంపెనీస్ కూడా అవాయిడ్ చేస్తారు. టాప్ లైన్ గ్రో బై 17% అండ్ బాటమ్ లైన్ గ్రో బై 25%, విచ్ షోస్ ద ఆప్టిమిజం ఈస్ రిటర్నింగ్ అనేది నా ఉద్దేశం అండి. సో ఐ థింక్ ద టైమ్ హాస్ కమ్, మనం నిన్న కూడా మాట్లాడుకున్నామండి, ఆ రొటేషన్ జరుగుతుంది అనేసి, లీడర్షిప్ రొటేషన్ జరుగుతుందని ఐ థింక్ టైమ్ హాస్ కమ్. కాకపోతే ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ అనేది మనకి ప్రివేల్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్ మే కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 months. మనం చూసుకున్నా కూడా, స్టాక్స్ చూసుకున్నా కూడా, లాస్ట్ ఈ ఇయర్ టు డేట్ కూడా మార్కెట్ క్యాప్ అనేది టోటల్ గా నిఫ్టీ పెరిగినా కూడా అగ్రిగేట్ మార్కెట్ క్యాప్ ఆల్ ద కంపెనీస్ లిస్టెడ్ ఇన్ నిఫ్టీ చూసుకున్నా కూడా మార్కెట్ క్యాప్ అనేది ఆల్మోస్ట్ 8% ఇన్ డాలర్ టర్మ్స్ డిప్రిషియేట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇందులో రూపీ డిప్రిషియేట్ అవడం కూడా అందులో ఉండిందండి. సో కాకపోతే రూపీ టర్మ్స్ లో తీసుకుంటే మార్కెట్ క్యాప్ అదే మార్కెట్ క్యాప్ జస్ట్ 1% తగ్గిందండి. సో విచ్ షోస్ దట్ ఓకే మనం జస్ట్ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ ఇంకొద్ది అగ్రిగేట్ అయినట్టు మనకి సిచ్యువేషన్ కనబడుతుంది. సో దాంట్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 2.39 trillion నుంచి 2.16 trillion డాలర్స్ వరకు వెళ్ళిందండి మన మార్కెట్ క్యాప్ తగ్గింది కాబట్టి. అదే రూపీ టర్మ్స్ లో అయితే 151 trillion రూపీస్ నుంచి 150 trillion వెళ్ళింది, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 1% డిక్లైన్. కాకపోతే ఏంటంటే సిన్స్ ఎర్నింగ్స్ హావ్ బీన్ ఇంప్రూవింగ్, మిడిల్ స్మాల్ క్యాప్స్ కూడా స్లోలీ పికప్ అవుతున్నాయని కన్సిస్టెంట్ గా ఆల్మోస్ట్ ఇస్ ద 4th quarter దే హావ్ షోన్ సమ్ డీసెంట్ గ్రోత్ ఇన్ ఎర్నింగ్స్, ప్యాట్ లెవెల్ లో మంచి ప్రాఫిట్ చూస్తూ వస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైడ్ అని నేను చెప్పుకుంటాను. సో ఇఫ్ దిస్ థింగ్ కంటిన్యూస్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇలాంటి రిజల్ట్స్ మిడిల్ స్మాల్ క్యాప్స్ నుంచి వస్తే ఎనీవేస్ లార్జ్ క్యాప్స్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ వీ విల్ సీ 12,000 నిఫ్టీ బై మార్చ్, బట్ ఐ వుడ్ సే బై డిసెంబర్ ఇట్సెల్ఫ్. మార్చ్ అనేది చెప్తుంటే కొద్దిగా కన్జర్వేటివ్ ఉండడానికి మార్చ్ అని చెప్తాను. సో ఈ ఫర్నింగ్ సపోర్ట్ ద ఆప్టిమిజం విల్ రిటర్న్. ఒకసారి ఆప్టిమిజం రిటర్న్ అయిన తర్వాత మిడ్ క్యాప్స్ అనేది స్ట్రేట్ అవే కొద్దిగా ప్రీమియం నుంచి ట్రేడ్ అవడం స్టార్ట్ చేస్తాయండి. సో ఐ థింక్ వీల్ సీ నిఫ్టీ ఆఫ్ 12,000 బై డిసెంబర్ ఆర్ మార్చ్, అట్లీస్ట్ లేట్లీ అండ్ మార్చ్ వరకు వెళ్తాను. కొద్దిగా టారిఫ్స్ కూడా మనకి నిన్న డిస్కషన్స్ కూడా గోయింగ్ అనండి, యుఎస్ అండ్ ఈయూ కంట్రీస్ బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఆటో కంపెనీస్ ఆటో రిలేటెడ్ ఇంపోర్ట్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో చూద్దాం ఎలా ప్యాన్అవుట్ అవుతుందో. బట్ ఓవరాల్ ఐఎమ్ వెరీ పాజిటివ్. ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అయింది 2 to 3 months, బట్ ఐఎమ్ హోప్ఫుల్ దాట్ ఎవ్రీథింగ్ విల్ బి రిసార్టెడ్ అవుట్ అండి. నెక్స్ట్ 2 to 3 months ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ యూ షుడ్ పిక్ సమ్ గుడ్ స్టాక్స్ అండి. సో వెనిజులాలో 10% పెరిగిందట ఇన్ఫ్లేషన్. సో అంటే గత ఏడాది 1 year లో 10 lakh% పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ 1 rupee ఉందనుకున్న వస్తువు విలువ అది ఇప్పుడు 10 lakh rupees అయింది. బతకాలి అసలు ఆ దేశంలో అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అసాధ్యం అసంభవం అనుకునే విషయాలన్నీ వెనిజులాలో జరుగుతున్నాయట. అందుకని ఆ దేశస్తులు అందరూ అక్కడి నుంచి పారిపోతున్నారట, ఎందుకంటే ఫుడ్ దొరకడం లేదు, ఏ వస్తువు అనుకున్నాను కూడా అందుబాటులో ధరలు లేదు. సో వాళ్ళ కరెన్సీలో 5 అంకెలు తీసేశారట. సో తీసేస్తేనే లేకపోతే 1 crore rupees పెట్టి బ్రెడ్ కొనుక్కోవాల్సి వస్తుంది, అటువంటి పరిస్థితి అనమాట. సో అంత దుర్భరమైన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. పాపం భగవంతుడు ఆ దేశస్తులను రక్షించుగాక. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మహేష్ అనంతపురం నుంచి మొదటి కాలర్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. గ్రీవ్స్ కాటన్ తర్వాత నెయిల్ క్యాస్ట్, ఈ రెండు కంపెనీస్ ఫండమెంటల్ వ్యూ ఎలా ఉంది? చీప్ ప్రైస్ లో దొరుకుతున్నాయా? గ్రీవ్స్ కాటన్, ఇంకోటి ఏది? నెల్ క్యాస్ట్ గ్రీవ్స్ కార్టన్ వచ్చేసి 3-wheeler ఇంజన్ మ్యానుఫాక్చరర్స్ అండి వీళ్ళు. కొన్ని కమర్షియల్ మనకి జనరేటర్స్ కూడా తయారు చేస్తూ వస్తున్నారు. కొద్దిగా ఏంటంటే లాగడ్లా ఉండేదండి, కాకపోతే లాస్ట్ 2 months నుంచి కూడా డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తుంది. ఫండమెంటల్ గా నథింగ్ రాంగ్ అండి, కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దే ఆర్ ఇన్ BS6 కూడా రెడీ అవుతున్నారు అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు. డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ ఏంటంటే కొద్దిగా గ్రోత్ చూపించలేకపోయారు, బట్ యాజ్ సచ్ మీరు ఒక 2 years డౌన్ ద లైన్ అనుకుంటే డెఫినెట్లీ ఎస్ అండి, గ్రీవ్స్ కార్టన్ యూ కెన్ ట్రై. ఇప్పుడు 140 లో ఉందండి, ఒక 2 level ప్రైస్ పాయింట్స్ అనుకోండి. ఒకవేళ మార్కెట్స్ సరిగా రియాక్ట్ అవ్వకపోతే మేబీ 2 price point కూడా మీరు రెడీగా ఉన్నది. అండ్ కమింగ్ టు నెల్ కాస్ట్ అండి, పర్వాలేదండి, కొంచెం నెక్స్ట్ క్వార్టర్ కూడా ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ మంచిగా ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. కొద్దిగా కన్సిస్టెంట్ గ్రోత్ కూడా చూపిస్తూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈపీఎస్ దగ్గర వీళ్ళు కొద్దిగా గ్రోత్ చూపించలేకపోతున్నారు, విచ్ ఇస్ లైక్ కొద్దిగా కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది జరగాలి. సో ఐ వుడ్ సే మీరు దీన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు, కాకపోతే 2 price points లో అటెంప్ట్ చేయండి. మార్కెట్స్ ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా కూడా ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 80 rupees లో ట్రేడ్ అవుతుంది. సో కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్ కింద వస్తుందండి, ఆల్మోస్ట్ 700 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది. సో 2 price points లో ట్రై చేయమని చెప్తాను నేను. క్యాస్ట్ తర్వాత గలర్ గుప్తా లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి గుప్తా.
జేఎస్ఈఎల్ ఆల్ ఇప్పటివరకు రిజల్ట్స్ బాగున్నా సరే మరి అది తరగడం లేదు సార్. అది ఆ తర్వాత ఈ టైంలో గ్రాడ్యుయేషన్ కానీ పర్చేజ్ చేయొచ్చా హైడల్స్ ఈ రెండు భారత రాష్ట్రాన్ని ఇప్పుడు చేంజ్ చేసినా కదా ఇది ఇంకా తరగడం అవుతుందా? కేఐఓసీఎల్ అండ్ ఆలు ఫ్లోరైడ్ ఈ రెండు స్టాక్స్ గురించి అడుగుతున్నారు. యా ఆలూ ఫ్లోరైడ్ మనం చూస్తే కనుక స్టాక్ బాగా పెరిగిన స్టాక్ అండి. అండ్ ఇప్పుడు స్టీపర్ కరెక్షన్స్ ఉంది, సో ఓన్లీ బాంబేలో లిస్ట్ అయిన స్టాక్. సో మంత్ అండ్ మంత్ చార్ట్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ 46 రూపీస్ నుంచి క్లోజ్ టు 150 దాకా పెరగటం చూసాం. అండ్ అంతే ఫాస్ట్ గా లాస్ట్ 4 మంత్స్ లో కరెక్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 75 దాకా వచ్చి ఐ థింక్ నిన్నటి క్లోజింగ్ వాజ్ 94. సో ఇలాంటి స్టాక్స్ కొద్ది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎప్పుడైతే 4 టైమ్స్ 5 టైమ్స్ అవుతాయో ప్రాబ్లీ ఐ థింక్ కొద్ది కన్సాలిడేషన్ ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో 65 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి ఆలు ఫ్లోరైడ్ కి. బట్ అగైన్ ట్రేడింగ్ బెట్ లాగే తీసుకోవాలి, కానీ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. నా ఉద్దేశంలో 64 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక ప్రాబ్లీ 130 అక్కడికి వస్తే కనుక ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. రైట్, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సుధారెడ్డి బెంగళూరు నుంచి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో గురువులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు అంటూ మనందరినీ అడ్రస్ చేసి మెయిల్ పంపించారు. థ్యాంక్ యూ సుధా, మీకు అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత మన జీవితాల్లో అత్యంత ముఖ్యమైన పాత్ర గురువులదే. సో గురువుల మార్గ నిర్దేశం ద్వారానే మనం అందరం ఈ స్థాయికి ఇప్పుడున్న పరిస్థితికి చేరగలిగాం. కాబట్టి గురువులందరికీ కూడా గురు పూర్ణిమ నమస్కారాలు. సో తర్వాత కాలర్ లైన్ ఉన్నారు మనకు అనంతపురం నుంచే మరో కాలర్ కూడా. హలో సార్, నమస్తే అండి. మీ పేరు? సోఫిక్ అండి. నా పేరు ఏమండి? సోఫిక్ అండి. సోఫిక్. సోఫిక్. అవునండి. బాగుందండి, వెరైటీగా ఉంది పేరు. ఏమిటి సోఫిక్ అంటే అర్థం? సోఫిక్ అంటే అడిగింది ఇచ్చేవాడు అని అర్థం ఉంటుంది మామూలుగా. అరబీలో అడిగింది ఇచ్చేవాడు. అడిగింది ఇచ్చేవాడు. ఏమడిగితే అది ఇచ్చేస్తారా? గుడ్ 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 బాగుందండి, మంచి పేరు. హలో అండి సోఫిక్. సార్ నేను జీనస్ పేపర్ తీసుకున్నా సార్. జీనస్ పేపర్ ఎక్కడ దాని గురించి కొద్ది చెప్పారు సార్. జీనస్ పవరా? జీనస్ పేపర్ సార. పేపర్ పేపర్ కూడా ఉందా జీనస్ పేరుతో? అవునండి. ఓకే, జీనస్ పేపర్ బోర్డ్స్ అనే పేరుతో ఉంది. 11 రూపాయల దగ్గర ఉంది షేర్. ఏమిటి పరిస్థితి? పెద్దగా అయితే పాజిటివ్ గా ఏం కనబడదండి మీకు. ఐ మీన్ అవుట్ స్టాండింగ్ గా రీసెంట్ ప్రాఫిట్స్ అలాంటివి పెద్ద సర్ప్రైజ్ కూడా ఏం కనబడవండి. సో మీరు ఒకసారి ప్రైస్ రివీల్ చేయలేదు, 11 రూపీస్ లో ఉంది. ఐ థింక్ మీరు లాసెస్ లో లేకపోతే ఐ థింక్ మేబీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ వన్ అండి. పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండవు మీకు ఇందులో. అండ్ పెద్దగా అప్సైడ్ కూడా ఏం కనబడదండి. ఫ్లాటిష్ గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ అ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఒక 250 crores బ్యాలెన్స్ షీట్ ఉందండి వీళ్ళకి. సో నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ లాస్ట్ లో లేకపోతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ స్టాక్స్. పేపర్ కూడా ఏంటంటే పెద్దగా లైమ్ రేట్ లో ఉండవండి. ఇట్లాంటి స్టాక్స్ ఎప్పుడైనా అవైతే అలా లైమ్ రేట్ లోకి వస్తుంటాయి న్యూస్ బేస్డ్ గా. సో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. తర్వాత ఎస్వి హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, టాటా కాఫీ 119.2 లో తీసుకున్నాను. టాటా కాఫీ హలో ఎంత ఏ రేట్ లో కొన్నారు? 119.2 లో 1000 షేర్స్ తీసుకున్నాను. ఓకే, అది రిజల్ట్ నెగటివ్ పోస్ట్ చేసింది అంటున్నారు. తర్వాత మెర్జర్ అంటున్నారు. ఉంచోట షిఫ్ట్ అవ్వమంటారు. బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న మిడ్ క్యాప్స్ లో టాటా కాఫీ కూడా ఒకటి. ఎస్విఎస్ఎస్ మూర్తి కూడా ఇదే మెయిల్ పంపించారు. 100 రూపాయలు కొన్నారు ఆయన, ఈయన 120 రూపాయలు కొన్నారు వంశీ. ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనకు ఆల్మోస్ట్ 185 నుంచి కరెక్ట్ అవడం చేసాం. ఐ థింక్ దీనిలో 87 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 2016 జూన్ లో. సో ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ ఉన్నప్పటికీ ఐ థింక్ ఈ రేట్స్ లో ఇట్స్ ఓకే అండి. మీరు కొన్న ప్రైస్ కొద్ది ఎక్స్పెన్సివ్, బికాస్ 119 అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 100 దాకా కిందకి రావడం చూసాం మనం లాస్ట్ 2 మంత్స్ లో. సో డెఫినెట్లీ రేట్ లో హోల్డ్ చేయమని చెప్తాను. టాటాస్ ఈస్ అ బ్రాండ్ అండ్ ఇండస్ట్రీస్ డూయింగ్ గుడ్ రీటైల్ స్పేస్.
మేబీ 87 or 85 సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. సో రిజల్ట్స్ బాగాలేదు, మర్జింగ్, ఇవన్నీ ఏవైతే ఎక్స్టర్నల్ న్యూస్ ఉన్నాయో ఐ ప్రైస్ లో ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ అయిపోతాయండి. సో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్స్. సో ఇన్కమ్ తగ్గింది అంటే రెవెన్యూ తగ్గింది, అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 31 crore నుంచి ఆల్మోస్ట్ సగం అయిపోయింది, 17 crore వచ్చేసింది. సో ఇయర్ చూసినా కన్సిక్వెన్షియల్ అంటే సీక్వెన్షియల్ నెంబర్స్ చూసినా కూడా డిసప్పాయింట్ చేస్తుంది. సో టాటా కాఫీ ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ అనేది వీ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది డీటెయిల్స్. ఎనీవే మేబీ ఎక్స్పెక్ట్ ఫర్ సమ్ ర్యాలీ, దెన్ ఎగ్జిట్ ది స్టాక్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, దుర్గారావు విజయవాడ నుంచి. హలో సార్ నమస్కారం. నరసింహ గారు నమస్తే అండి, అడగండి సార్. ఇప్పుడు ఎల్సీడీసీ ఉంది కదండి, ఎన్సీడీసీ అదే మనకి 1 lakh rupees లాభం వస్తుంది అనుకోండి, 10,000 ట్యాక్స్ కట్టాలి కదా, అది ఎక్కడ కట్టాలండి? మన ట్యాక్స్ ఆఫీస్ కట్టాలి, మన అకౌంట్ లో కట్ అయిపోతాయా 10,000? ఓకే, సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కదా మీరు అనేది. 10,000 లాస్ట్ ఇయర్ కి మీకు కట్టాల్సిన అవసరం లేదు, ఈ సంవత్సరం నుంచి పే చేయాల్సిన అవసరం ఉంది మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే దానికి మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు ఎక్కడ కట్టాలి? ఎక్కడ కట్టాలి అంటే మీరు ఆన్లైన్ ట్యాక్స్ పే చేసేయచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది కదా, మీరు ఈ ఫైలింగ్ కి వెళ్ళి ఈ ఫైలింగ్ ద్వారా ఎంత ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ ని మీ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అకౌంట్ కి కట్టేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ది వెబ్సైట్ యూఆర్ఎల్. ఓ అదర్వైజ్ మీకు దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కరెక్ట్ గా మీకు యూఆర్ఎల్ మన కార్యక్రమం ద్వారానే కావాలి అంటే తర్వాతి ప్రసారంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఏమి పెద్ద కష్టమేం లేదండి ఇందులో. అండ్ ఈ సంవత్సరం నుంచే మీరు ఎల్టీసీజీ పే చేయాలి. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ కి వెళ్ళండి. మీరు ఇన్కమ్ డిక్లేర్ చేయాలి, యూఆర్ఎల్ ఏంటి? ఓకే, అది చెప్తానండి మీకు, ఇప్పుడు అయిపోయే లోపల చెప్పేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఆ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ డిక్లేర్ చేయండి. ఇప్పుడు 1 lakh అయితే ప్రాఫిట్ వచ్చిందో, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ అని ఉంటుంది, దాన్ని మీరు ఫిల్ చేయండి. అది ఆటోమేటిక్ గా మీకు పే చేయమని లాస్ట్ ట్యాబ్ లో చూపిస్తుంది అండి. ఎయిటీజీ కంటే ముందు ఒక ట్యాబ్ వస్తుంది మీకు, ఆ ట్యాబ్ లో ఈ పే బిల్ అని అక్కడే ఉంటుంది, మీ అమౌంట్ పక్కన ట్యాక్స్ పేయబుల్ అని చెప్పేసి పక్కనే కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో చిన్నగా. అక్కడ నుంచి మీరు పే చేసేయచ్చండి, త్రూ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, త్రూ యువర్ అకౌంట్. మీకు లింక్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఇఫైలింగ్.gov.in, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఇఫైలింగ్, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఇఫైలింగ్.gov.in. దీన్ని పూర్తిగా టెక్స్ట్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అప్పుడు ఇంకా ఈజీగా మీకు అర్థం అవుతుంది. ఈ సైట్ లోనే పే చేయాలండి, మీరు ఎక్కడ పే చేయాలనేది మీ డౌట్, సో అక్కడ పే చేస్తే సరిపోతుంది. మరొక చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్ల నుంచి ఈమెయిల్స్ కాల్స్ తీసుకుంది. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. నిఫ్టీ ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్ లో 11,225, సో 11,200 మార్క్ మనం ఓపెనింగ్ లో చూడబోతున్నాం. ఆ మేరకు ప్రీ ఓపెనింగ్ సంకేతాలు మనకు అందుతూ ఉన్నాయి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కామేష్. హలో అడగండి కామేష్. ఏమండి రమేష్? అడగండి రమేష్. సార్ నమస్కారం అండి. నేను HDFC షేర్ హోల్డర్ అండి. నేను ఏఎన్సీకి అప్లై చేశాను ఐపీఓకి షేర్ హోల్డర్ పోర్షన్ లో. రిటైల్ కూడా ఏంటంటే దాన్ని మల్టిపుల్ అప్లికేషన్ మీద ట్రీట్ చేస్తారా, రిజెక్ట్ అవుతుందా అని దానికోసం కాల్ చేశాను తెలుసుకుందాం. రిటైల్ గా అంటే నేను షేర్ హోల్డర్ పోర్షన్ ఆల్రెడీ అప్లై చేశాను అండి ఐపీఓకి, ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ కూడా రిటైల్ పోర్షన్ అప్లై చేయించాను నేను. ఐ థింక్ యూ కెన్ డూ దట్ అనుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ ష్యూర్ చేయొచ్చా. నాకు తెలిసి లేదండి, మీరు షేర్ హోల్డర్స్ దాంట్లో చేస్తారు కాబట్టి సేమ్ ప్యాన్ నెంబర్ వాళ్ళకి, దే కన్సిడర్డ్ యాజ్ వన్ ప్యాన్ నెంబర్. సో మీరు షేర్ హోల్డర్స్ దాంట్లో చేస్తారు కాబట్టి మిగతా చేసినా కూడా అది ఇగ్నోర్ చేస్తారు. ఐ వుడ్ సే జస్ట్ షేర్ హోల్డర్ లాగా ఎలాగో చేశారు కాబట్టి అది అలాగే వదిలేసామని చెప్తానండి, మీరు ఇంకోటి ఫైల్ చేయొద్దని చెప్తాను. ఓకే, బట్ ఎనీవే ఒకవేళ చేస్తే మల్టిపుల్ కార్డ్ చేసి రెండు క్యాన్సిల్ చేస్తారా?
సో దట్ ఈస్ దట్ వీఆర్ నాట్ ష్యూర్. ట్రై చేయండి, మీ లక్ను పరీక్షించుకోండి, లేదా మీ బ్రోకర్ని అడగండి, వాళ్ళకైతే ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఈ ఐపీఓస్లో అప్లై చేసే బాపత కాదు కాబట్టి. తర్వాత వరంగల్ నుంచి రవి లైన్లో ఉన్నారు. హలో సార్, ట్రైడెంట్ ఒకటి, కేర్ ఒకటి సార్, కేర్ ఈ లెవెల్ ఎంటర్ అవ్వచ్చా సార్? ట్రైడెంట్ ఒకటి 56 లో తీసుకున్నాం సార్, ఇంకొన్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, కేర్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ లో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఒక మంచి సార్ స్టాక్ రికమెండ్ చేయరా సార్? అంటే ఏది, ఎఫ్ఎంసీజీనా లేకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లోనా? ఎఫ్ఎంసీజీ సార్. ఎఫ్ఎంసీజీ, ఓకే. సో ఐటీసీ నిన్న ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చింది, సో యూ కెన్ కన్సిడర్ ఐటీసీ యాజ్ వన్ ఆఫ్ ది స్టాక్స్. అఫ్ కోర్స్ ఇవాళ బాగా హైలో ఓపెన్ అవుతుంది, కొంచెం తగ్గినప్పుడు యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐటీసీ. సో మెనీ కంపెనీస్, ఈవెన్ కరెక్ట్ అయిన స్టాక్స్ లైక్ నెస్లే లాంటి వాటిలో డాబర్ లాంటివి తీసుకోవచ్చు. సో మీరు దేన్ని రికమెండ్ చేస్తారు? సో మీరు ఎఫ్ఎంసీజీ రంగంలో అయితే ఐ థింక్ ఐటీసీ మీకు వాల్యూ బై కింద పర్ఫెక్ట్ అవుతుందండి. కొద్దిగా నెగిటివిటీ కనబడినా కూడా ఐ థింక్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ కమ్అట్ ఆఫ్ దట్ నెగిటివిటీ అండి. సో నా సజెషన్ ఐటీసీ డెఫినెట్లీ తీసుకోవచ్చు, లేదంటే ఎస్ఐపి మోడ్ లో నెస్లే ఒకటి తీసుకోవచ్చు అండి. నాకు కొద్దిగా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది అండి, ఫ్యూచర్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. మీరు ట్రైడెంట్ ఒకటి తీసుకున్నారన్నారు 56, అదే లెవెల్ లో ఉందండి. ఉన్న పొజిషన్స్ రన్ చేయండి, కొద్దిగా వీక్ గా కనబడుతుంది షార్ట్ టర్మ్ లో, బట్ వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ బాగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేశారండి, ఎక్స్పాన్షన్ చేశారు. వీళ్ళ ప్లాన్స్ కూడా విత్ హై కెపాసిటీస్ ఉన్నాయండి. సో వన్స్ ఒక్కసారి ఆప్టిమిజర్ రిటర్న్ అయిన తర్వాత ఐ థింక్ యూ విల్ గెట్ డీసెంట్ ప్రాఫిట్స్. అదే ప్రైస్ లో ఉంది కాబట్టి ఉన్న పొజిషన్స్ రన్ చేయండి, కొత్తగా యాడ్ చేయద్దు. కే రేటింగ్స్ అయితే డెఫినెట్లీ ఉన్న పొజిషన్స్ యాడ్ చేయొచ్చండి, ఉన్న పొజిషన్ రన్ చేయొచ్చు. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చినా తీసుకోవచ్చు, బికాస్ ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం AA AAA రేటింగ్ అనేది కంపల్సరీ వెన్ యూ రేజ్ డేట్ అనే టైప్ లో కొన్ని నామ్స్ తీసుకొచ్చి వచ్చిందండి, తీసుకొచ్చింది. సో అవన్నీ తీసుకుంటే వీళ్ళ బిజినెస్ రేటింగ్ బిజినెస్ లో వీళ్ళు కేర్ క్రిజిల్ అండ్ ఇక్కడ ఈ మూడు మాత్రమే ఉన్నాయండి. సో ఐ థింక్ దీస్ పీపుల్ ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు గెయిన్ అవుతారండి. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ రన్ చేయొచ్చు, డిప్లో యాడ్ చేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తానండి. తర్వాత కాలర్ కొత్తగూడెం నుంచి వేణు లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. మేము 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకటి టాటా మోటార్స్ వచ్చేసి నేను 290 మీద బై చేశాను సార్. దాన్ని ఏం చేయాలి, హోల్డ్ చేయాలా, బై నెక్స్ట్ తెలిసేయాలా? ఇంకొకటి ఆరోగ్రీన్ టెక్నాలజీస్ గురించి బై కనుక్కుందాం అనుకుంటున్నాం. ఆరోగ్రీన్ టెక్నాలజీస్, ఓకే. చాలా హైలీ స్పెక్యులేటివ్ కౌంటర్ ఒక టైంలో ఇది, ఇప్పుడు ఎలా ఉంది? టాటా మోటార్స్ మీకు మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్న చూస్తున్నాం అండి. మనం ఎప్పుడైతే 2016 లో బ్రీచ్ అయిందో, విచ్ ఇస్ 265, సో ఇంకా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు అరౌండ్ 290 లో కొన్నా అన్నారు. సో నా ఉద్దేశంలో పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయొచ్చండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఈస్ ఫ్యాక్టర్డ్. మేబీ ఒకవేళ మార్కెట్ పడితే కనుక ఇట్ కెన్ కమ్ టు 230. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి, 290 దగ్గర కొన్నా అన్నారు. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 590 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. బట్ ఇలాంటి స్టాక్స్ మీరు మోర్ టైం ఇవ్వాలి ఇట్లాంటి వాటికి. అండ్ 230 or 220 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఐ థింక్ మీరు చూస్ చేసుకోవాలి. లేదు మీకు ర్యాలీ వచ్చేది అరౌండ్ ఇది 306 మనకి కీ రెసిస్టెన్స్, అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ ఆరోగ్రీన్ అనేది ఇట్స్ ప్యూర్ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 7 మంత్స్ లో 720 నుంచి 76 అయిపోయింది. సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ తప్ప, బాటమ్ 76 వచ్చి కరెంట్లీ అరౌండ్ 159 ఉంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ మీకు అరౌండ్ 230 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక ఫ్రెష్ ఎంట్రీ ఇట్లాంటి స్టాక్స్ అవాయిడ్ చేయమని నా సజెషన్. ఓకే, తర్వాత కాలర్ ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. వసంత్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి సార్. అపోలో మసల్ సిస్టమ్ ఐపీఓ రేట్ కన్నా బాగా తగ్గింది కదా, ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఏ స్టాక్ అన్నారు? అపోలో మైక్రో సిస్టమ్. అపోలో మైక్రో సిస్టమ్స్, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు? ప్రస్తుతం 146 లో ఉంది. సో కొద్దిగా డిఫెన్స్ ప్లే అనేది లాంగ్ టర్మ్ ప్లే అండి, ఎప్పుడైనా ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మైక్రో క్యాప్ కింద వస్తుంది, ఒక 300 crores మార్కెట్ క్యాప్ కనబడుతుంది. మీరు నెంబర్స్ బాగానే కనబడతాయండి, మీకు ఆర్ఓఐ చూసుకున్నా కూడా 30% లో కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న సెగ్మెంట్ అలాంటిది. సో ఇట్స్ లైక్ లాంగ్ టర్మ్ ప్లే. దాంట్లో ఏంటంటే బిగ్గర్ ప్లేయర్స్ ఉన్నారండి మనకి. సో చాలా వరకు మనకి పిఎస్యూస్ ఉన్నాయి దాంట్లో. సో ఆ యాంగిల్ లో మేబీ మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ అండ్ ఒకవేళ పాజిటివ్ గా కనబడుతుంది అనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ యూల్ మిస్ అవుట్ అండ్ ర్యాలీస్ ఇన్ అదర్ సెక్టర్స్ అండి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్, అది కూడా చిన్న కార్పొరేట్ మిడ్ సైజ్ బ్యాంక్స్ కొద్దిగా లైమ్ రేట్ లో ఉన్నాయి. అదేవిధంగా డిహెచ్ఎఫ్ఎల్ లాంటి ఎన్బిఎఫ్సీస్ కూడా లైమ్ రేట్ లో ఉన్నాయి. సో ఏంటంటే అపోలో మైక్రో సిస్టమ్స్ లాంగ్ టర్మ్ ప్లే.
సో ఆ దాంట్లో మీరు ఇవన్నీ మిస్ అవుతారు కాబట్టి మేబీ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ సెక్టర్ సెలక్షన్ అని. బాగా ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది. ఒక టైంలో ఐపీఓ వచ్చిన టైంలో రికార్డ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, చిన్న కంపెనీ, చిన్న ఇష్యూ కూడా, హైదరాబాద్ చెందిన కంపెనీ. బట్ తర్వాత హైప్ అంతా కూడా తగ్గిపోయింది థ్యాంక్స్ టు ది క్యారనేజ్ ఇన్ ది మిడ్ క్యాప్ స్పేస్. సో మీరు ఆ క్రైజ్ని దృష్టిలో పెట్టుకుని అయితే మళ్ళీ ఎప్పటికైనా రాకపోతుందా మంచి రోజులు అన్నట్లుగా అయితే మనం ట్రై చేయించాం, అదర్వైజ్ అవాయిడ్ దిస్ కంపెనీ. తర్వాత సుధీర్ కుమార్ మెయిల్ పంపించారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ 31 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 18 అయిపోయింది. హీరో మోటోకార్ప్ 12% లాస్లో ఉన్నారు, ఈ రెండు ఏంటి పరిస్థితి, యాడ్ చేసుకోవచ్చు ఇంకా? హీరో మోటార్ ప్రాబ్లీ ఐ థింక్ మనకి 3010 అంటే ఆల్మోస్ట్ మొన్నట్లో ఏదైతే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా నా ఉద్దేశంలో అరౌండ్ 3000 మీరు యాడ్ చేయొచ్చు, బట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ మోర్ టైమ్ ఈ స్టాక్ మీకు రిటర్న్స్ రావాలి అంటే. అదేవిధంగా 3586 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో బిట్వీన్ 3000 and 3500 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రాబ్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ యూ కెన్ యాడ్ యాజ్ అ సెకండ్ ప్రైస్ పాయింట్. ఓకే, వాణి మెయిల్ పంపించారు, తన డిమాట్ అకౌంట్ లో ఎటువంటి ఐపీఓ బయింగ్ ఆప్షన్ లేదు. డిమాట్ అకౌంట్ లో ఉండదండి, ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ బ్రోకింగ్ అకౌంట్. సో మీకు అటాచ్డ్ గా బ్రోకింగ్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, మీరు చేస్తూ ఉంటే అక్కడ మీకు ఈ ఐపీఓ ఆప్షన్ అనేది ఉంటుంది, ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓస్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ బ్రోకింగ్ కంపెనీస్ లో సదుపాయం ఉంది, ఏ బ్రోకింగ్ కంపెనీ అనేది మీరు రాయలేదు. ఒకసారి కేర్ఫుల్ చెక్ చేయండి, అదర్వైజ్ కాంటాక్ట్ యువర్ బ్రోకర్. మరొక చిన్న విరామం, విరామం తర్వాత మార్కెట్ ఓపెనింగ్ తో కలుసుకుందాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. 11,227 లాభంతో మార్కెట్స్ మరొక రికార్డ్ హై టచ్ చేసాయి. సెన్సెక్స్ 37,200 పైకి వెళ్ళి కొద్దిగా మళ్ళీ 180 సమీపంలో ఉంది. ఐటీసీ లీడ్ చేస్తుంది వాటి ర్యాలీని, నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఫ్రెష్ హై టచ్ చేయడంలో ఐటీసీ రోల్ ప్రామినెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ ఐటీసీ హాస్ గాట్ మోర్ దాన్ 5% వెయిటేజ్ ఇన్ ది ఇండెక్స్. అలాగే హిందాల్కో కంపెనీ అలరిస్ ఇంటర్నేషనల్ అనే ఒక ఓవర్సీస్ కంపెనీని ఎక్వైర్ చేసింది, దాంతో 6% లాభంతో ప్రారంభమైంది హిందాల్కో. హిందాల్కో ఇస్ నౌ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడ్యూసర్. సో అది ఒక బులిష్ సెంటిమెంట్ ఇన్ దట్ కౌంటర్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఐటీసీ 3.5% లాభంతో, 10 రూపాయల లాభంతో 297 దగ్గర ప్రారంభమైంది. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా చాలా పాజిటివ్గా, 860 versus 290, అడ్వాన్సెస్ 860 అయితే డిక్లైన్స్ 290. సో ఒక పాజిటివ్ స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. హిందాల్కో ఐటీసీ లీడ్ చేస్తున్నాయి ఇవాళ ర్యాలీని. సో ఇతర స్టాక్స్ లో టైటన్ పాజిటివ్గా ఓపెన్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది 60 పాయింట్స్ లాభంతో. హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ రిజల్ట్ ఇవాళ ఉంది, నెగిటివ్ గా ఓపెన్ అయింది 2% డౌన్. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్నటి లాభాల్లో కొద్దిగా కరిగాయి, 1% డౌన్. రిలయన్స్ 6 రూపీస్ పెరిగింది, అంటే 0.5% పెరిగింది. సో ఓఎన్జీసీ ఈస్ డౌన్ 11,226. ఇది నిఫ్టీ మనకు ప్రస్తుతం కనిపిస్తున్న వాల్యూ. తర్వాత మెయిల్ తీసుకుందాం. కుమార్ కోమటి కుమార్ అడుగుతున్నారు, ఆలోక్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ భవిష్యత్ ఏంటి? టెక్స్టైల్ రంగానికి చెందిన పాజిటివ్ అయితే ఏం లేదండి, జస్ట్ 500 crores మార్కెట్ క్యాప్, ఒక 4 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. నథింగ్ ఇన్స్పైరింగ్ ఆర్ నథింగ్ పెద్దగా పాజిటివ్స్ అయితే ఏం కనబడట్లేదండి. మీరు రిజల్ట్స్ పరంగా చూసినా కూడా ప్రతి ఫ్లాటిష్ అండ్ లాస్ బుక్ చేస్తున్నారు. ప్రాఫిట్ లో ప్యాట్ లెవెల్లో నెట్ ప్రాఫిట్ లెవెల్లో లాస్ బుక్ చేస్తూ వస్తున్నారు. సో ఐ వుడ్ థింక్ మీరు ఏదైనా ర్యాలీస్, ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ కానీ అలా ఏదైనా ట్రేడింగ్ ర్యాలీస్ వస్తే గానీ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఐ డోంట్ నో ద క్వాంటిటీ దాట్ యూ ఓన్, కాకపోతే ఏదైనా ఒక బిగర్ క్వాలిటీ ఉంటే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ అదర్ సెక్టర్స్ అండి. ఒకవేళ సేమ్ సెక్టర్ లో ఉండాలనుకుంటే యూ షుడ్ గో విత్ అరవింద్ అండి. ఈవెన్ ట్రైడెంట్ ఈజ్ ఓకే, కొద్దిగా రిస్కీ పెట్టైనా కూడా, బట్ దెన్ ఇదైతే డెఫినెట్లీ నో అండి. హేమసుందర్ రావు అడుగుతున్నారు, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెర్లైట్ టెక్నాలజీ, సింఫనీ ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవడానికి ఈ ప్రైస్ పాయింట్ కరెక్టేనా? స్టెర్లైట్ యాక్చువల్లీ మనకి 280 నుంచి 340 దాకా పెరగటం చూసాం అండి. ఐ థింక్ నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం ఒక రేంజ్ చూసుకుంటే. సో స్టెర్లైట్ 360 and 280 రేంజ్ ఉంది.
నా ఉద్దేశంలో ఒక స్టీపర్ కరెక్షన్స్ అరౌండ్ 300-310 వస్తే కనుక ఎంట్రీ పాయింట్ గా మనం చూస్ చేసుకోవచ్చు. పర్సిస్టెంట్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక టోటల్ సైడ్ వేస్ నుంచి ఒక రేంజ్ బౌండ్ లో ఉన్న స్టాక్ ఇది, 650 and 870 రేంజ్ లో ఉంది. సో మనం ఆల్మోస్ట్ ఈ స్టాక్ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ లోను, బట్ పర్సిస్టెంట్ ప్రాబ్లీ ఎక్కువ కరెక్షన్ రాకపోవచ్చు దీంట్లో, మేబీ 10% కన్నా ఎక్కువ కింద కనపడలేదు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు డెఫినెట్లీ పర్సిస్టెన్స్ ఇక్కడ చూస్ చేసుకోండి, నియర్ టు 800 సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. టిఎస్ఎన్ మూర్తి క్లారిఫికేషన్ వచ్చారు, జనరల్లీ ఐపీఓస్ ఆర్ ఆపరేటర్ బ్యాంక్ అకౌంట్స్ అని, కరెక్ట్ అండి, ఎందుకంటే నాకు ఐ హ్యావ్ ఎన్ అకౌంట్ విత్ హెచ్డిఎఫ్సి అండ్ మోతీలాల్ ఒస్వాల్, బోత్ హ్యావ్ గాట్ దిస్ ఐపీఓ అప్లయింగ్ ఫీచర్ త్రూ మై ట్రేడింగ్ అకౌంట్. సో కొన్ని ఇందాక మనం బ్రేక్ టైంలో రాజేంద్ర గారు చెప్తున్నారు పీసీఎస్లో ది డోంట్ హ్యావ్ దిస్ ఫెసిలిటీ బికాస్ ఇట్స్ నాట్ లింక్ టు ది బ్యాంక్ అకౌంట్ స్ట్రైట్ అవే. సో ఓన్లీ ఫర్ పేమెంట్స్ ప్రాసెస్ కోసమే పేమెంట్ గేట్వేగా బ్యాంక్ అకౌంట్ వాడతారు తప్ప. సో ఏవైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటాయో బ్రోకింగ్ అకౌంట్స్, వాటిలో ట్రేడింగ్ అకౌంట్స్, వాటిల్లో యూ కెన్ అప్లై త్రూ దోస్ అకౌంట్స్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిఫికేషన్. బిహెచ్ఏఎల్ గురించి అడుగుతున్నారు సందీప్, బిహెచ్ఏఎల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అంటే వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే హెల్దీగానే ఉందండి, ఎగ్జిక్యూషన్ పార్ట్ లో దే ఆర్ ల్యాకింగ్. సో ఫర్ వేరియస్ రీజన్స్, కస్టమర్ సైడ్ నుంచి కానివ్వండి, వీళ్ళ సైడ్ నుంచి కానివ్వండి, డీలేస్, కస్టమర్ డీలేస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ దట్ దే అండర్టేక్. సో రిజల్ట్స్ బాగొస్తాయా అని అంటే రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చాయండి, కాకపోతే ఏంటంటే బాటమ్ లైన్ లో ఐ థింక్ నాట్ ఇన్స్పైరింగ్ అని చెప్పుకోవచ్చు. టాప్ లైన్ లో కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయింది, ఇదే చెప్తాను కస్టమర్ మనకి ఎగ్జిక్యూషన్ పార్ట్ ల్యాక్ అవుతూ వస్తున్నారండి. సో నా సజెషన్ అయితే మేబీ ఒకవేళ మీరు 5 to 6 years డౌన్ ద లైన్ అని అనుకుంటే మేబీ యూ కెన్ స్టిక్ యాజ్ అ వాల్యూ బై కింద, ఎందుకంటే గవర్నమెంట్ ఏంటంటే మేబీ దే గవర్నమెంట్ విల్ పిచ్ ఇన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సో వాల్యుయేషన్ యాంగిల్ లో మేబీ యూ కెన్ ట్రై, 70 rupees లో ఉంది. బట్ అదర్వైజ్ ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లైక్ 1 to 2 years అనుకుంటే డెఫినెట్ నో అని చెప్తాను. 27,652 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దానికి ఒక 150 points దూరంలో ఉంది నిఫ్టీ బ్యాంక్. ఆల్రెడీ నిఫ్టీ సెన్సెక్స్ 2 రికార్డ్ హైస్ ని టచ్ చేసిన నేపథ్యంలో నిఫ్టీ బ్యాంక్ కూడా 150 points దూరంలో రికార్డ్ హైకి దగ్గరగా నిలబడింది. ఇన్ఫ్యాక్ట్ బసవ ప్రసాద్ అడుగుతున్నారు హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇది హెచ్పిఎల్? సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ నాయస్ వచ్చినప్పుడు ఈ కంపెనీ పేరు బాగా ఎక్కువ లైమ్ లైట్ లోకి వచ్చిందండి. వీళ్ళు ఏవో దీనికి సంబంధించిన బ్యాటరీస్ అవి తయారు చేస్తారనే ఉద్దేశంతో. ఇట్స్ ఎ బాంబే లిస్టెడ్ స్టాక్ అండి, ఐ డోంట్ థింక్ అండి ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2016 లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. ఐ థింక్ అరౌండ్ 190 నుంచి మనం ఆల్రెడీ 2016 లో ఒకసారి 70 దాకా పడతాం చేసాం. సో ఇప్పుడే మీరు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈవెంట్ లో ఉన్నప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చి అగైన్ డిసపియర్ అయిపోయే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో డెఫినెట్లీ వద్దనే నా సజెషన్. వాల్యూమ్స్ కూడా చాలా థిన్ అవుతాయి, పర్ డే 10,000 కూడా వాల్యూమ్స్ అవ్వ అండ్ ఓన్లీ బాంబేలో ట్రేడ్ అవుతుంది స్టాక్. రవి గోపాల్ హీరో మోటో వర్సెస్ బజాజ్ ఆటో లాంగ్ టర్మ్ లో ఏది కొనుక్కోవచ్చు? అలా చెప్పడం కష్టం అండి, మార్కెట్ దేన్ని ఏ టైంలో వాటేసుకుంటుంది అనేది మనకు తెలియదు. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్, బోత్ ఆర్ కాంపిటింగ్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్స్. అఫ్ కోర్స్ హీరో మోటో హ్యాస్ గాట్ స్లైట్లీ బెటర్ ఎడ్జ్ ఎందుకంటే ఎంట్రీ లెవెల్లో దే సెల్ మోర్ బైక్స్. బజాజ్ ఆటో ఈజ్ నౌ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ మార్కెట్ షేర్ ఇన్ ది హై వాల్యూ సెగ్మెంట్ లైక్ 150cc ప్లస్ 20 సెగ్మెంట్స్ లో. దే ఆర్ ఈవెన్ ట్రయింగ్ టు కంపీట్ విత్ ఐషర్ లాంటి కంపెనీస్. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు రెండింటి మీద బెట్ చేయడం మంచిది, రెండింటిలో ఒకటే తీసుకుంటే రెండోది ఒకవేళ పెర్ఫామ్ చేయకపోతే దెన్ యూ విల్ బ్లేమ్ అస్. తర్వాత టాటా మోటార్స్ టీవీఎస్ మోటార్స్ కొందాం అనుకుంటున్నారు వీరప్ప, కొనుక్కోవచ్చా? రెండు కూడా ఈ స్టేజ్ లో వీక్ అవుతున్న స్టాక్స్ అండి. ఇన్ కేసు టాటా మోటార్స్ మీరు కొనాలంటే ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు తప్ప ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. సో డెఫినెట్లీ 258 అరౌండ్ టాటా మోటార్స్ ఉంది, ప్రాబ్లీ ఒక 20 rupees ఇక్కడ నుంచి కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఇన్ కేసు ఆటోలో ర్యాలీ వచ్చి మార్కెట్ ఓవరాల్ రికవర్ అవుతే కనుక ప్రాబ్లీ ఒక 25-30 rupees అప్ సైడ్ ఉంది. సో ట్రేడింగ్ బెట్ లాగా మీరు ట్రై చేయొచ్చు. టీవీఎస్ మోటార్ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు అండి. స్టాక్ ఆల్రెడీ 792 నుంచి 515 దాకా కరెక్ట్ అవటం చేసాం, దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 490 అరౌండ్ ఉంది. సో డెఫినెట్లీ బిట్వీన్ 530 and 490 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని మీరు టీవీఎస్ మోటార్ కొనొచ్చు. అండ్ ఈ స్టాక్ కూడా 612-615 మధ్యలో ఎగ్జిట్ పాయింట్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నిన్నటి ఫాల్ తర్వాత మారుతి కొందాం అనుకుంటున్నారు నాగ లక్ష్మణ్ మూర్తి, కొనుక్కోవచ్చా? ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి? ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడేనండి, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ వచ్చి దే ట్రై టు ఎంటర్. సో 20-day మూవింగ్ యావరేజ్ యాజ్ ఆఫ్ నౌ 9384 ఉంది.
సో ఇట్స్ ఆల్మోస్ట్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ కరెక్ట్ అవుతే గనక ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 9406 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, సెకండ్ ప్రైస్ పాయింట్ 9163. సో టూ ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ 6 మంత్స్ టు 9 మంత్స్ ఉంటే మారుతి ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు 3 to 5 ఇయర్స్ కోసం ఎంసీఎక్స్, అరబిందో ఫార్మా, ఎడిల్ వైస్ ఆర్ ఆర్బిఎల్ ఆర్ ఫెడరల్ బ్యాంక్, టాటా ఎల్సి, ఆర్ఐఎల్ ఇలా సెలెక్ట్ చేస్తున్నారు, తీసుకోవచ్చు అవి? పర్వాలేదండి, లిస్ట్ బాగానే ఉంది. ఒకసారి ఎంసీఎక్స్ ని కన్సిడర్ చేసేటప్పుడు కొద్దిగా ఏంటంటే వాళ్ళ కాంపిటీషన్ పెరుగుతుంది, ఆర్ ఎన్ఎస్ఈతో మర్జ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనపడుతుందండి. సో ఒకప్పుడు రికమెండ్ చేసామండి ఎంసీఎక్స్ మనము, ఆ టైంలో కొద్దిగా పాజిటివ్ కనపడింది, కాకపోతే చెప్పిన ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ అవాయిడ్ ఎంసీఎక్స్ అండి. రెస్ట్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ ఓకే అండి, ఎడిల్వైస్ కానివ్వండి, ఆర్బిఎల్ కానివ్వండి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఐ థింక్ కన్స్యూమర్ రంగం వైపు కూడా కొద్దిగా పెడితే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. సందీప్ అడుగుతున్నారు, ఆయన పోర్ట్ఫోలియో హ్యూజ్ లాసెస్, 36% లాస్ లో ఉందట, గ్రాఫైట్ ఇండియా హెచ్ఈజీ షేర్స్ కరెంట్ ప్రైస్ లో 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు, ఏది మంచి షేరు, ఏవి మల్టీప్లైయర్స్ అవుతాయా? జున్జున్వాలా గారు ఇంకా ఈ గ్రాఫైట్స్ మీద బాగా, ఎలక్ట్రోడ్స్ మీద బాగా బుల్లిష్ గా ఉన్నారట. సో ఈ నేపథ్యంలో ఇవి కొనుక్కుంటే ఆయన లాసెస్ అనేవి రికవర్ అవుతాయి. 36% లాస్ ఉన్న పోర్ట్ఫోలియోని 10-15% ప్లస్ ఉన్న పోర్ట్ఫోలియో కంపేర్ చేస్తున్నారండి. సో ప్రాబ్లీ అది ఫ్యాక్టర్ అయిపోయింది మీరు అనేది, బుల్లిష్నెస్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్. మల్టీబ్యాగర్స్ అవుతాయి, ఐ డోంట్ థింక్, మేబీ 20-30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవి. బట్ అగైన్ ఇలాంటి స్టాక్ లో 1 quarter డిసప్పాయింట్మెంట్ మనం చూసాం, 40-50% కూడా ఎరౌడ్ అయినాయి కొన్ని స్టాక్స్ లో, స్టాక్స్ లైక్ గోవా కార్బన్ ఇలాంటివన్నీ కూడా. సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్, హెచ్ఈజీ గ్రాఫైట్ ఆర్ హోల్డింగ్ ఆన్ అండి, బట్ ఐ థింక్ ట్రేడింగ్ బెట్ గానే తీసుకోవాలి తప్ప ఓన్లీ 2-3 ఇయర్స్ లో డబుల్ అవుతాయి ఆర్ మేబీ మల్టీబ్యాగర్స్ అవుతాయి అనుకుంటే కనుక ఐ డోంట్ థింక్. బట్ డెఫినెట్లీ గ్రాఫైట్ ఈస్ ఎ గుడ్ స్టాక్ ఈ స్టేజ్ లో, ఈవెన్ హెచ్ఈజీ కూడా ట్రేడింగ్ పరంగా మనం చూసుకుంటే నా ఉద్దేశంలో 880 ఇస్ ద బేస్ యాక్చువల్లీ గ్రాఫైట్ కి. సో 880 నుంచి 1250 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది కొన్ని రోజుల్లో. సో ఈ లెవెల్స్ ఆఫ్ ట్రేడింగ్ చేసుకుని ఎక్స్పర్టీస్ మీకు ఉంటే ట్రేడ్ చేయమని చెప్తాను, అదర్వైజ్ మల్టీబ్యాగర్స్ అయితే ఐ డోంట్ థింక్ అండి. సందీప్ గారు, మీ మెయిల్ మొత్తం చదివితే అర్థమైంది అంటే మీరు ఇంకా ప్రీవియస్ బుల్ మార్కెట్ ఫేవరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పట్టుకుని వేళ్లాడే ప్రయత్నం ఉన్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్. సో కొత్తవి వస్తుంటాయండి, ఎప్పటికప్పుడు థీమ్స్ కొత్తవి ఎమర్జ్ అవుతూ ఉంటాయి. సో ఆ వాటిలో ఇన్వెస్ట్ చేసి మీరు అన్నట్లుగా మల్టీ బ్యాగర్స్ ఆర్ అట్లీస్ట్ హాఫ్ మల్టీ బ్యాగర్స్ లాంటివి దొరుకుతాయి మీకు. సో ట్రై టు క్యాప్చర్ దోస్, ట్రై టు ఫోకస్ ఆన్ దోస్ కంపెనీస్ దాన్ బీటెన్ బుషెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా మనకి కొత్తవి దొరకవు, ఆల్రెడీ కొట్టేశారు ఆ బుష్ని, లోపల ఇంకా ఉడతలు ఉపయోగం కొందేళ్లు దొరికే అవకాశం లేదు మనకి. కాబట్టి ట్రై టు ఐడెంటిఫై న్యూ సెక్టర్స్, న్యూ స్టాక్స్. మీరు అన్ని అవేర్ సార్, అపెక్స్, రోజన, అవంతి, ఫీడ్స్ ఇవే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటాం అంటూ, వాటిలో మేబీ ఒకవేళ పెర్ఫామ్ చేస్తే మన అదృష్టం బాగుంటుంది, 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దాట్. సో నిఫ్టీ 11,228 60 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో రికార్డులు బద్దలు కొడుతున్నాయి ఎప్పటికప్పుడు మార్కెట్స్ ఇండెక్స్ పరంగా. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ లో, కీప్ వాచింగ్ టీవీ 5.